హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జీకే క్లాస్ 38th క్లాస్, అది మనకు పాలిటీ రిలేటెడ్ జీకే. సో చూసినట్లయితే షెడ్యూల్స్, సో వెరీ ఈజీ ట్రిక్ ఉంటుంది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ట్రిక్తో మీరు అన్ని షెడ్యూల్స్, మనకి ఏవైతే 12 షెడ్యూల్స్ ఉన్నాయో అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా పార్ట్స్కి సంబంధించిన ట్రిక్ కూడా ఉంటుంది, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గ్రూప్ 4 పేపర్ 2 క్లాసెస్ అనేది చూడడానికి ప్రయత్నం చేయండి, స్టార్ట్ అవుతాయి ఈరోజు ఈవినింగ్ నుండి, ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, షెడ్యూల్స్. ఈ షెడ్యూల్స్ అంటే ఏంటి అంటే మనకి ఒక ఇండెక్స్ టైప్ లాంటిది అన్నట్టు. మనం ఏ బుక్ తీసుకున్నా కానీ ముందు పేజీలో ఇండెక్సెస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా ఇది మనకి కాన్స్టిట్యూషన్ బుక్లో లాస్ట్లో మనకి షెడ్యూల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ షెడ్యూల్స్ ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 సెక్షన్లు, 10 షెడ్యూల్స్, ఎంతో సుదీర్ఘమైనది మనందరికీ తెలుసు. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 నుండి మనం ప్రజెంట్ వాడుతున్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అందులో ఉండి 1935 నుండి చాలా వరకు గ్రహించడం జరిగిందని. 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా పెద్దది కూడా. సో అప్పుడు ఎన్నుండే అంటే 10 షెడ్యూల్స్ ఉండే, 321 సెక్షన్స్ ఉండే. సో మనకి 26/11/1949 నాడు ఆమోదించబడిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉండేది, ఓకేనా? సో మనకి అమలు అయింది ఏంటి అంటే మనకి January 26, 1950, కాకపోతే 1949 November 26 రోజు నుండే కొన్ని ఆర్టికల్స్ అనేది మనకి అమల్లోకి వచ్చాయి. కాకపోతే ఎక్కువ ఆర్టికల్స్ అనేది మనకి 1950 January 26 నుండి అమల్లోకి వచ్చాయి. కనుక మనం అమలు అయిన దినం ఏ రోజు అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్గా, ఐ మీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన డేగా మనం January 26 అంటే రిపబ్లిక్ డే నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ 1949 11/26 నుండే మనకి కొన్ని మెయిన్ ఆర్టికల్స్ అనేది అమల్లోకి వచ్చాయి, ఓకే? అది మాత్రం మర్చిపోకండి. సో జనరల్గా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే మాత్రం 1950 January 26 అని పెట్టేసేయండి, ఓకే? సో 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 26 భాగాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 12 షెడ్యూల్స్, 25 భాగాలుగా, మోర్ దాన్ 470+ ఆర్టికల్స్ అయితే ఉండడం జరిగింది. సో 1935లో 10 షెడ్యూల్స్ ఉండే, 1950లో మనకి 8 షెడ్యూల్స్ ఉండే, అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి 12 షెడ్యూల్స్ అయిపోయాయి. 10, 8, 12 అయిపోయింది. సో ఆ షెడ్యూల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే చూసినట్లయితే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఓల్డ్ పిఎం, టీ అంటే టెరిటరీస్ అండ్ స్టేట్స్, మొదటి షెడ్యూల్ టీ గురించి కదా, టెరిటరీస్ అండ్ షెడ్యూల్స్, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గురించి మొదటి షెడ్యూల్ తెలియజేస్తూ ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ ఈ ఎమోల్మెంట్స్ అంటే రాజ్యాధినేతల జీతభత్యాల గురించి, సో రాష్ట్రపతి, గవర్నర్ ఇట్లాంటి వాళ్ళ యొక్క శాలరీస్ గురించి మనకి షెడ్యూల్స్లో తెలియజేస్తాం. థర్డ్ షెడ్యూల్ ఏ అఫర్మేషన్స్ అండ్ ఓత్స్ అంటే ప్రమాణ స్వీకారాల గురించి మనకి థర్డ్ షెడ్యూల్ అనేది తెలియజేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ ఆర్ రాజ్యసభ, సో రాజ్యసభలో రాష్ట్రాల యొక్క సీట్ల కేటాయింపుల గురించి మనకు ఫోర్త్ షెడ్యూల్లో తెలియజేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎస్ షెడ్యూల్స్ ఏరియాస్ అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి మనకి ఫిఫ్త్ షెడ్యూల్ తెలియజేస్తాం. టియర్స్ అయిపోయింది ఇక్కడికి, టీ అంటే టెరిటరీస్ అండ్ స్టేట్స్, ఈ అంటే అమోల్మెంట్స్, ఏ అంటే అఫర్మేషన్స్ అండ్ ఓత్స్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్, ఓకే? ఎస్ టియర్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఓఎఫ్, ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్, అదర్ ట్రైబల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాల గురించి. అంటే మనం ఇంతసేపు షెడ్యూల్ ఏరియాస్ చూసాం, అందులో కొన్ని అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర యొక్క పాలన గురించి మనకి సిక్స్త్ షెడ్యూల్లో తెలియజేస్తాం. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడండి, సిక్స్త్ షెడ్యూల్లో ఏ రాష్ట్రాల గురించి పొందుపరిచారు అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ కదా ఎఫ్ ఫెడరల్. ఫెడరల్ అంటే ఏంటిది? సమైక్యవాదం, అంటే సమైక్య పాలన గురించి, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి సెవెంత్ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఫెడరల్స్ ఇది, ఓకేనా? ఓఎఫ్ వరకు అయిపోయి. నెక్స్ట్ ఓల్డ్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషల గురించి ఎయిత్ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంది. అండ్ ఎల్, ల్యాండ్ రిఫార్మ్స్, నైన్త్ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలియజేస్తూ ఉంది. డి, డిస్క్వాలిఫికేషన్, అంటే పార్టీ ఫిరాయింపుల గురించి. డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత వేటు వేయండి, మీరు ఏదైనా పార్టీలు మారుతారంటే అట్లా. టెన్త్ షెడ్యూల్ ఓల్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పిఎం, పి అంటే పంచాయతీస్. లెవెంత్ షెడ్యూల్, ఎం అంటే మున్సిపాలిటీస్. ట్వెల్త్ షెడ్యూల్. సో మరి మనకి 1950లో 8 షెడ్యూల్సే ఉన్నాయి, మరి మిగిలిన ఎప్పుడెప్పుడు యాడ్ చేశారనేది చూసినట్లయితే, నైన్త్ షెడ్యూల్ 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. నైన్త్ అమెండ్మెంట్ ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్. అండ్ టెన్త్ షెడ్యూల్ వచ్చేసి 1985లో 52nd అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. ఇదేంటిది? డిస్క్వాలిఫికేషన్, పార్టీ ఫిరాయింపుల గురించి. అండ్ నెక్స్ట్ లెవెంత్ షెడ్యూల్ వచ్చేసి 1992 73rd అమెండ్మెంట్, పంచాయతీల గురించి. అండ్ ట్వెల్త్ షెడ్యూల్ వచ్చేసి 1992 74th అమెండ్మెంట్ ద్వారా మనకి మున్సిపాలిటీ చేర్చారు. సో అదేవిధంగా పంచాయతీరాజ్ డే ఏ రోజు అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకు ఆన్సర్ తెలుసు. ఓకేనా? సో డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.